హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సేమీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అని పొడిపొల్లాడుతూ వస్తుంది. ముందుగా దీనికోసం ఆలూని తీసుకోండి. వీటిని మనం ఇలా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టు తీసుకోగానే ఒకసారి కడిగేసుకోండి. తర్వాత ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా ఎమ్మటే వేరొక వాటర్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు కలర్ చేంజ్ అయిపోతాయండి, అందుకని ఎమ్మటే వాటర్లోకి వేసేసుకోవాలి. బంగాళదుంపలన్నీ కూడా ఇదే షేప్లో కట్ చేసేసుకొని వాటర్లోకి వేసేసుకున్నాక వాటర్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి బంగాళదుంప ముక్కల్ని. ఎందుకంటే బంగాళదుంపల మీద వ్యాక్స్ ఉంటుంది. శుభ్రంగా ఇలా కడిగేసుకుంటే నీట్గా బంగాళదుంపలు తయారైపోతాయి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకుందాం. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని దీంట్లోనే ముందుగా కొద్దిగా తాలిమ గింజల్ని అలాగే కరేపాకు, చిటికెడంత పసుపుని వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోండి. ఉల్లిపాయ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం 3-4 పచ్చిమిరపకాయలు చిల్లికలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది గోల్డ్ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వాటర్ లేకుండా చూసుకొని ఇలా వడకట్టేసుకొని బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిపోయాక బంగాళదుంపల ముక్కలన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వస్తాయండి. ఇలాంటి టైంలో టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బంగాళదుంపలు అనేది బాగా ఫ్రై అయిపోయినాయి. మనం కారం ఉప్పు వేయం కానీ ముక్కకు కూడా పట్టి చాలా పొడిపొల్లాడుతూ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకోండి. దీంట్లోనే కొద్దిగా పుదీనాను కూడా వేసేసుకోండి, అవైలబుల్లో ఉంటే. వీటిని మళ్ళీ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఆలూ ఫ్రైని నేర్చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకి కానీ లేదా ఏదైనా టమాటా పప్పులోకి కానీ ఈ ఫ్రై టచింగ్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాయలు తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.